తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పటాన్చెరు మండల్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్వర్తి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో తెలంగాణ చిన్నమ్మగా పిలువబడే గౌరవనీయులు కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారి ప్రథమ వర్ధంతి సభను అత్యంత ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సభా కార్యక్రమంలో జిల్లా మహిళా నాయకురాలు గడ్డా పుణ్యవతి, మండల ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్, హెచ్ఐజి రవి మరియు యాదయ్య, నరసింహులు, అశోక్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. ఈరోజు గౌరవనీయులైన సర్కస్తులైన సుష్మా స్వరాజ్ మాజీ మంత్రివర్యులు వారి ప్రథమ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మహానాయకురాలైన పార్లమెంట్లో వాదించి తెలంగాణ సాధించిన నాయకురాలు, వారికి మన తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి భవిష్యత్తులో పిల్లలు, వారి యొక్క కుటుంబ సభ్యులు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. అలాంటి నాయకురాలను కోల్పోవడం ఎంతో దురదృష్టకరమని ఆశిస్తున్నాం. ఆమె మంత్రివర్యులుగా, విదేశాంగ మంత్రిగా కొంతకాలం కొనసాగింది. కొనసాగిన తర్వాత భగవంతు చిన్న చూపుతూ ఆమె స్వర్గస్థులు అయినారు. ఆమెగా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మహిళ కూడా ఆమెలాగా ఒక దేశ పౌరులు కావాలని ఆశిస్తున్నాం. నాయకులు కూడా ఆమె అడుగుజాడలు నడుచుకుంటూ ఆమె యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తూ జాతిపిత అయినటువంటి మోడీ గారి ఆధ్వర్యంలో ఆమె మంత్రి పదవి చేయటం కూడా మాకు గర్వకారణం. నిన్న రోజున కూడా రామాలయ శంకుస్థాపన జరిగింది. 50 సంవత్సరాల నుంచి పోరాడి సంపాదించిన ఘనత ఏంది అంటే, మోడీ గారు నిన్న శ్రీరామ మందిరానికి అయోధ్యలో పునరాది రాయి వేసినందుకు వారికి దేశ ప్రపంచ వ్యాప్తంగా కూడా మేము ధన్యవాదం చేస్తున్నాం. ఇతర నాయకులు అన్ని పార్టీల వాళ్ళు ఎద్దేవ చేసినారు, ఏం చేసింది ఆమె భారతీయ జనతా పార్టీ కలిసి ఏం చేయలేకపోతే ఎద్దేవ చేయడం కారణం నిదర్శనం. ఈరోజు మోడీ గారు చేసిన పుణ్యమేనని అందరికీ తెలియజేస్తున్నాం. ఈ గ్రామాలను కూడా మోడీ గారు చేసిన కార్యక్రమ దీపాలతో రామ మందిర్లో పూజలు చేస్తూ రోజులకు దీపాలు వెలిగిస్తూ ఈ గుడి నిర్మాణం జరిగేంత వరకు కూడా దీపారాధన చేయాలని ఈ ప్రజాప్రతినిధులకు తెలియడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ గుత్తంగి కాన్ఫరెన్స్ ఆఫీస్లో చేయడం జరిగింది. దీంట్లో జిల్లా నాయకురాలు పుణ్యవతి గారు, మరి మండల జనరల్ సెక్రటరీ రామప్రసాద్ గారు, కర్దను గ్రామ అధ్యక్షులు యాదయ్య గారు, అట్లాగే హనుమంత్ రెడ్డి గారు, మరి నాయక్ గారు, అశోక్ రెడ్డి గారు, నరసింహులు గారికి, అందరికీ దశరథ గారు, వీడియోగ్రాఫర్ దశరథ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. అట్లాగే అన్న మిత్రులు కోరుకున్నారు వార్త.